సంస్థాగత కార్యక్రమంలో భాగంగా నేడు చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ కాజాపూర్ తాండా గ్రామాలలో బీజేపీ మండల అధ్యక్షులు మంగళి యాదగిరి ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ మల్లారెడ్డిలు బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కాజాపూర్ తండా మల్లుపల్లి గ్రామానికి చెందిన కొంతమంది యువకులు బీజేపీ పార్టీలో చేరడంతో వారికి ఆ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, రైతులకు ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి నేటికి ఆ హామీ నెరవేర్చకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ మల్లారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యకులు గడ్డం శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి సంఘారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నల్లాల విజయ్, సుధాకర్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యకులు మల్లారెడ్డి, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యకులు బాలకృష్ణానాయక్, బీజేపీ మండల అధ్యకుడు యాదగిరి, ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, మైనార్టీ మోర్చా అధ్యకుడు సయ్యద్, ఓబీసీ మోర్చా అధ్యకుడు మూర్తి శంకర్, యాదగిరి స్వామి, లక్ష్మణ్ గౌడ్, సురేందర్ రెడ్డి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా, ముఖ్యంగా రైతులకు ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ చేస్తానన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం మరి రైతులను విస్మరించింది. అదేవిధంగా రైతు పండించినటువంటి ధాన్యం ఏదైతే ఉన్నదో దాన్ని కేంద్ర ప్రభుత్వము చెప్పినప్పటికీ కూడా దాన్ని కొనుగోలు చేయకపోవడం బాధాకరం. మరి ఈ కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేసి రైతు పండించినటువంటి పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఫసల్ బీమాను కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, మరి రైతు లేనిదే రాజ్యం లేదు కాబట్టి యాసంగి పంటను కూడా మరి ఈ ప్రభుత్వము కొనాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా మరి ఉంటుందని చెప్పేసి, రైతు సమస్యల మీద మరి కొట్లాడడానికి మేము ముందుంటామని చెప్పేసి, రైతు సమస్యలన్నిటి కూడా సాధించేంత వరకు కూడా రైతుల వెన్నంటూ ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. భాతాకి జై బీజేపీ. సంస్థాగత కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ ప్రతి గ్రామంలో కూడా మరి కమలం జెండా ఎగురవేయడంతో పాటు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, మహిళలు, వృద్ధులు, పిల్లలు అనే తేడా లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. గత 7 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చకుండానే అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మరి ప్రజల ముందుకు రావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ బీజేపీని ఆదరిస్తూ వచ్చే 2023 ఎన్నికల్లో తప్పకుండా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా చూడాలని ప్రజలందరూ కూడా ఉవ్వూరుతూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఇవాళ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక విధానాలు కావచ్చు, లేకపోతే ప్రజా వ్యతిరేక విధానాలను కావచ్చు, నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. ఆ పోరాటంలో భాగంగానే ఇవాళ రైతుల యొక్క కార్యక్రమాలపై పార్టీ, అదేవిధంగా యువకుల యొక్క కార్యక్రమంపై నిరుద్యోగుల సమస్యల మీద ఇవాళ కూడా మరి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతూ ఉన్నారు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా ఆదరించాలని కోరుతూ తప్పకుండా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒక అధికార పార్టీగా వస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తాను. జగదీ.